హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టాక్స్. ఈరోజు మనం iOS 15కి సంబంధించి బెటా 1లో ఏమేం చేంజెస్ ఉన్నాయో చూద్దాం వ్యూయర్స్. సో ఫ్రెండ్స్, నాది ఒక రిక్వెస్ట్, iOS 15కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. సో ముందుగా నాది ఒక రిక్వెస్ట్ వ్యూవర్స్, ఈ బెటా ప్రొఫైల్స్ అన్నది ఇన్స్టలేషన్ అయితే మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఇన్స్టలేషన్లో ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక మనకి ఫోను బ్రిక్ అయ్యే ప్రమాదం ఉంది. సో మీకు కంప్లీట్ బ్యాకప్ ఉంటే మాత్రం అయితే ఈ బెటా ప్రొఫైల్స్ అయితే ఇన్స్టలేషన్ చేయండి. ఇది ప్రజెంట్ ఐఫోన్ 7లో వచ్చేసి 4.95 GB అయితే ఉంది. సో ఇప్పుడు మేమైతే దీన్ని డౌన్లోడ్ చేసాము ఐఫోన్ 7కి, బెటా ఉన్నాయి iOS 15ని. సో iOS 15 అయితే అప్డేట్ అయితే అయిపోయింది. సో ఇందులో మేజర్గా మనకు వచ్చేసి చేంజెస్ అంటూ పెద్దగా అయితే ఏమీ లేవు. సో కాకపోతే వీళ్ళు కొన్ని ఫీచర్స్ని మనకి ఆండ్రాయిడ్ నుంచి అయితే వీళ్ళు తీసుకున్నారు. సో యాపిల్ ఎప్పుడు కూడా మనకి ది బెస్ట్ ఫీచర్స్ లేట్గానే రిలీజ్ చేస్తుంది. సో అందులో మేజర్గా వచ్చేసి లైవ్ టెక్స్ట్ ట్రాన్స్లేషన్. సో ఏదైనా మనం ఒక పిక్చర్ని ఇట్లా ఇక్కడ చూపిస్తున్న విధంగా తీసుకునే దాంట్లో ఏదైనా టెక్స్ట్ ఉంటే మనం ఆ టెక్స్ట్ని కాపీ చేయొచ్చు. సో అదేవిధంగా ఫొటోస్కి సంబంధించి అడ్వాన్స్డ్ స్పాట్ లైట్ సెర్చ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. దీని ద్వారా మనం ఏంటంటే సెర్చింగ్ ఇంకా ఈజీ అవుతుంది. సో ఈ రెండు ఆప్షన్స్, దాంతోపాటు వీళ్ళు బ్యాక్గ్రౌండ్ వాల్పేపర్స్ కొన్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో ఈ రకంగా ఉంటుంది. దాంతోపాటు మనకి మేజర్గా ఏంటంటే వెదర్ యాప్ని వీళ్ళు బాగా ఎన్హాన్స్డ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇదివరకు వెదర్ యాప్ లాగా కాకుండా మనకి సిచ్యువేషన్ బట్టి ఆ టైంలో వెదర్ ఏ రకంగా ఉంటుందో, సో ఆ రకంగా మనకి వెదర్ యాప్ మనకి కొంచెం బాగా యానిమేషన్స్ అయితే వీళ్ళు చేంజ్ చేశారు. సో ప్రస్తుతానికి బెటా 1లో అయితే ఈ రకంగా ఉంది వెదర్ యాప్, మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. సో ఫ్యూచర్లో ఇంకా మనకి వెదర్ యాప్ అయితే అప్డేట్ అయితే వీళ్ళు ఇస్తారు. సో వెదర్ యాప్ అయితే చాలా బాగుంది. సో ఈ రకంగా మనకి అక్కడ ఉన్న వాతావరణాన్ని బట్టి మనకి వెదర్ చూపిస్తుంది, ఎంత హ్యూమిడిటీ ఉంది, వర్షం ఏదైనా పడుతుందా ఏంటి అని చెప్పేసి. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నట్లుగా డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్లో ఎలా ఉంటుందన్నది వస్తుంది. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి మేజర్గా సఫారీకి సంబంధించిన కొన్ని ఎన్హాన్స్మెంట్ అయితే వీళ్ళు చేశారు. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు లెఫ్ట్ సైడ్ ఐఫోన్ 12 iOS 14.6, రైట్ సైడ్ వచ్చేసి iOS 15 బెటా 1. సో కంప్లీట్గా వీళ్ళు సఫారీని అయితే చేంజెస్ అయితే చాలా చేశారు. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు వ్యూవర్స్, iOS 14.6కి అదేవిధంగా iOS 15 బెటా 1కి చాలా అంటే చాలా చేంజెస్ ఉన్నాయి. ఇక్కడ మనం సెర్చ్ చేసిన తర్వాత బాటంలో కూడా వీళ్ళు సెర్చ్ బటన్ని ప్రొవైడ్ చేశారు. అక్కడ నుంచి మనం ట్యాబ్స్ క్లిక్ చేయొచ్చు. సో అదేవిధంగా మనం ఏదైనా ట్యాబ్స్ని మనం ఒక ఫోల్డర్లా కూడా క్రియేట్ చేయొచ్చు. సో ఈ రకంగా మనకి iOS 15లో సఫారీని అయితే బాగా ఎన్హాన్స్డ్ అయితే చేశారు వీళ్ళు. సో ఇది చాలా బాగుంది. సో ప్రైవసీని కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ చేశారు వీళ్ళు. నెక్స్ట్ వచ్చేసి మెసేజింగ్కి సంబంధించి కొన్ని ఎన్హాన్స్మెంట్ అయితే వీళ్ళు iOS 15లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మెసేజెస్ యాప్ మనం ఓపెన్ చేసినట్లయితే మనం ఈ రకంగా ఫొటోస్ని స్టాక్స్ రూపంలో పంపించవచ్చు. సో వాటిని ఇక్కడ ప్రివ్యూగా కూడా మనం చూడవచ్చు. ఇది చాలా అంటే చాలా బాగుంది. సో ఏదైనా ఒక 10-12 పిక్చర్స్ పంపించి మనం ఒకవేళ ప్రివ్యూ చూడాలంటే మనం ప్రివ్యూ ఈ రకంగా చూడవచ్చు. సో దీంతోపాటు కొన్ని న్యూ మెమోజీలు కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు iOS 15లో. సో ఇది చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి మేజర్గా ఏంటంటే మ్యాప్స్ని వీళ్ళు బాగా చేంజెస్ అయితే చేశారు. ఇదివరకులా కాకుండా మ్యాప్స్ని మనం ఏదైనా ప్లేసెస్ని సెర్చ్ చేస్తే దాన్ని ఒక 3D వేలో మనం చూడవచ్చు. ఇక్కడ నేను తాజ్మహల్ని సెర్చ్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూడవచ్చు. సో తాజ్మహల్ని మనం 3D వేలో మనం ఇట్లా రొటేషన్ చేస్తూ చూడవచ్చు ఎట్లా ఉంటుంది ఏంటి అన్నది. సో ఇది చాలా బాగుంది. మ్యాప్స్ని అయితే వీళ్ళు కంప్లీట్గా ఇంతకుముందు గూగుల్ ఫోన్స్లో ఏ రకంగా అయితే ఉంటుందో ఆ రకంగా వీళ్ళు ఇంకా ఎన్హాన్స్డ్గా తీసుకొచ్చారు. సో ఇక్కడ మనం చూడొచ్చు ఏ రకంగా మనకి వీళ్ళు ఎన్హాన్స్మెంట్ చేశారో మ్యాప్ని ఇక్కడ మనకి కంప్లీట్గా తెలుస్తుంది వ్యూవర్స్. సో మ్యాప్స్ అయితే చాలా బాగున్నాయి. వీళ్ళు అక్కడ మనకి కలర్ఫుల్గా చాలా బాగా డిజైన్ చేశారు. సో ఇట్లా మనం అయితే iOS 15లో అయితే మనం ఈ రకంగా చూడొచ్చు మ్యాప్స్ని వచ్చేసి. ప్రస్తుతానికి ఇది బెటా 1లో ఈ రకంగా ఉంది. సో ఇంకా వీళ్ళు కంప్లీట్గా చాలా బెటాస్ రిలీజ్ చేస్తారు కాబట్టి చివరికి వచ్చేటప్పటికి ఇంకా బాగా ఎన్హాన్స్డ్ చేస్తారు మ్యాప్స్.
సో మ్యాప్స్ పరంగా చూసుకుంటే మనకి చాలా బాగుంది వ్యూవర్స్. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు డూ నాట్ డిస్టర్బ్లో ఫోకస్ అనే మూడు వీళ్ళు తీసుకొచ్చారు, అంటే కొంచెం ఇంకా ఎన్హాన్స్డ్ చేశారనమాట. అంటే ఫోకస్లో ఏంటంటే మనం ఎక్కడెక్కడ ఏం వర్క్స్ చేస్తున్నామో ఆ రకంగా డిజైన్ చేయొచ్చు. అంటే సపోజ్ మనం వర్క్లో ఉన్నా, లేదంటే జిమ్లో ఉన్నా, లేదంటే ఇంటి దగ్గర ఉన్నా, దాన్ని అక్కడ మోడ్స్ సెలెక్ట్ చేసుకుని మనం కావాలనుకుంటే ఆయా ప్రయారిటీస్లో ఏ కాల్స్ రిసీవ్ చేసుకోవాలి, లేదంటే ఏ యాప్స్ మాత్రమే పనిచేయాలన్నది మనం ఇక్కడ ఇచ్చుకునే అవకాశం అయితే ఉంది. సో ఈ రకంగా మనం ఇక్కడ చూసుకోవచ్చు వ్యూవర్స్. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా వ్యూవర్స్, ఈ రకంగా మనం అయితే ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవచ్చు పర్సనల్ చూస్ చేసుకుని. నోటిఫికేషన్ ఫ్రమ్ పీపుల్, ఇక్కడ మన నోటిఫికేషన్స్ని మనం మార్చుకోవచ్చు, ఏ యాప్స్ నుంచి మనకి నోటిఫికేషన్ రావాలి, లేదంటే ఎవరి దగ్గర నుంచి కాల్స్ అయితే మనం రిసీవ్ చేసుకోవాలనుకుంటున్నాం ఆ పర్టికులర్ వర్క్లో ఉన్నప్పుడు కానీ, లేదంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు కానీ, లేదా జిమ్ దగ్గర ఉన్నప్పుడు కానీ, ఆయా యాప్స్ని లేదంటే ఆయా కాంటాక్ట్స్ని మనం సెలెక్ట్ చేసుకుని మనం ఓకే చేసుకుంటే ఆ పర్టికులర్ నోటిఫికేషన్స్ లేదా ఆ పర్టికులర్ కాల్స్ మాత్రమే మనకి రిసీవ్ అవుతాయి వ్యూవర్స్. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ రకంగా మనకైతే మనం ఆప్షన్స్ అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. సో ఫోకస్ అనేది వీళ్ళు డూ నాట్ డిస్టర్బ్ని బాగా కొంచెం చేంజెస్ అయితే చేశారు iOS 15లో, ఇది చాలా బాగుంది. సో ఈ రకంగా మనం అయితే మనం చేంజెస్ అయితే చేసుకోవచ్చు. ఇందులో మనం యాప్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఏదైనా కాంటాక్ట్స్ను సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా మనం ఇక్కడ యాప్స్ని అయితే మనం చూస్ చేసుకునే అవకాశం అయితే ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి హెల్త్ యాప్కి సంబంధించి ఫుడ్ ట్రాకింగ్ ఉంటుందని అప్పట్లో రూమర్స్ వచ్చాయి, బట్ iOS 15లో ఫుడ్ ట్రాకింగ్ అయితే ఏమీ లేదు. బట్ స్టెప్స్కి సంబంధించి అదేవిధంగా మన డేటా ఏదైనా కనుక మనం క్లినికల్గా మన డాక్టర్కి షేర్ చేయాలంటే ఇక్కడైతే షేర్ అయితే చేయొచ్చు. సో అదేవిధంగా స్టెప్స్ ఏ రకంగా నడుస్తున్నాం, అంతకుముందు మనతో ఏ రకంగా నడిచాం అనేది స్టెప్స్ స్టడీనెస్ అనేసి వీళ్ళు ఒక ఆప్షన్ అయితే ఇక్కడ తీసుకొచ్చారు. సో దీని ద్వారా మనం స్టెప్స్ ఏ రకంగా నడిచాము లాస్ట్ వీక్, సో అంతకుముందు ఎలా ఉందన్నది ఒక ట్రెండ్స్లో మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఇందులో పెద్దగా హెల్త్లో మనకి ఎన్హాన్స్మెంట్లు కానీ ఇంప్రూవ్మెంట్లు కానీ ఏమీ లేవు. సో జస్ట్ స్టెప్ వాకింగ్ స్టడీనెస్ ఏ రకంగా ఉందన్నది మాత్రం వీళ్ళు ఇక్కడ చేశారు. సో ఈ రకంగా మనకి హెల్త్ యాప్ ఉంటుంది వ్యూవర్స్. నెక్స్ట్ వచ్చేసి మేజర్ అప్డేట్ iOS 15లో మనం చెప్పుకోవాలంటే ఫేస్ టైమ్ గురించి చెప్పుకోవాలి. సో ఫేస్ టైమ్ను మనం ఈ రకంగా ఎవరికైనా సరే షేర్ చేయొచ్చు. ఇంతకుముందు ఫేస్ టైమ్ ఓన్లీ ఐఫోన్స్కి మాత్రమే పనిచేసేది, ఇప్పుడు మొత్తం ఫేస్ టైమ్ ఆండ్రాయిడ్ కూడా పనిచేస్తుంది. బట్ ఏంటంటే వాళ్ళు వెబ్లో ఓపెన్ చేసి ఫేస్ టైమ్ కాల్స్ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ ఫేస్ టైమ్లో వీళ్ళు మేజర్గా తీసుకొస్తున్న చేంజెస్ ఏంటంటే, ఫేస్ టైమ్ కాల్స్లో మన పిక్చర్కి పోర్ట్రేట్ మోడ్ అయితే అప్లికేబుల్ అవుతుంది. సో ఈ రకంగా పోర్ట్రేట్ మోడ్ మనకి చూస్ చేసుకోవచ్చు ఫేస్ టైమ్ కాల్స్లో. అదేవిధంగా షేర్ ప్లే అని ఒక ఆప్షన్ వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు మన ఐఫోన్లో ఫేస్ టైమ్ కాల్స్లో ఉన్నప్పుడు ఏదైనా సాంగ్ వింటున్నా, లేదంటే ఏదైనా మూవీ చూస్తున్నా, దాన్ని అవతల వాళ్ళకి షేర్ చేయొచ్చు అనమాట. సో ఆ సాంగ్ని కానీ లేదంటే ఆ మూవీని కానీ వాళ్ళు వినగలుగుతారు, లేదంటే చూడగలుగుతారు ఫేస్ టైమ్ కాల్స్లో ఉన్నప్పుడు. సో ఇక్కడ చూస్తున్నారు కదా వ్యూవర్స్, ఈ రకంగా మనం ఏదైనా కంటెంట్ చూస్తే వాళ్ళకైతే షేర్ అయితే చేసేయచ్చు. సో వాళ్ళు కూడా వాటిని ఏదైనా సాంగ్స్ అయితే వినగలుగుతారు, లేదంటే మూవీస్ అయితే చూడగలుగుతారు. సో ఫేస్ టైమ్కి సంబంధించి వీళ్ళు చాలా చేంజెస్ అయితే చేశారు. నెక్స్ట్ వచ్చేసి యాపిల్ మ్యూజిక్కి స్పేషియల్ ఆడియో విత్ డాల్బీ అట్మాస్, అదేవిధంగా లూజ్లెస్ ఆడియో ఫంక్షన్ని మనకి ఏంటంటే iOS 14.6లోనే అనౌన్స్ చేసింది. బట్ ఇండియాకి అయితే మన బ్యాడ్ లక్ ఏంటంటే అందరికీ రోల్ అవుట్ అయితే చేయలేదు ఈ ఆప్షన్ని. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, కొద్దిమందికి మాత్రమే ఈ ఆప్షన్ని ఎనేబుల్ చేశారు. దీని ద్వారా ఏంటంటే మనం ఏదైనా సాంగ్ని డాల్బీ అట్మాస్లో వినొచ్చు, సాంగ్స్ని బాగా క్లియర్గా వినొచ్చు అనమాట. సో చాలామంది ఈ ఆప్షన్ కోసం వెయిట్ చేస్తున్నారు. యాపిల్ మేబీ వితిన్ 2 డేస్లో అయితే ఈ ఆప్షన్ అయితే ఇండియాకి అంతటికీ రోల్ అవుట్ అయితే చేస్తుంది. సో ఇది కాకుండా మైనర్గా వచ్చేసి సిరికి సంబంధించి కొన్ని ఎన్హాన్స్మెంట్ అయితే వీళ్ళు చేయడం జరిగింది. సిరి కొన్ని కమాండ్స్కి ఆఫ్లైన్లో అయితే ఇప్పుడు వర్క్ అయితే చేస్తుంది iOS 15లో. సో అది కాకుండా ఐక్లౌడ్ ప్లస్కి సంబంధించి కొన్ని చేంజెస్ అయితే చేస్తున్నారు వీళ్ళు. సో అది మనం కంప్లీట్ బెటర్స్ అన్ని వచ్చాక అయితే డిస్కస్ చేద్దాం వ్యూవర్స్. సో అది కాకుండా ఇంకా మనకి ఏంటంటే ఫైండ్ మై యాప్కి సంబంధించి, అదేవిధంగా నోటిఫికేషన్స్కి సంబంధించి చిన్న చిన్న మైనర్ చేంజెస్ అయితే చేశారు. సో ఇది వ్యూవర్స్ iOS 15కి సంబంధించి బెటా 1కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. నా యొక్క ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.